కనిపిస్తా. అది లెఫ్ట్ సైడ్ భూపాల్ కాంప్లెక్స్. ఆ ఎదురుగా ఉండేది అది వచ్చేసి మనకి పాతది అలంకార థియేటర్ ఉంది కదా, అది పడగొట్టేసి ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పెట్టారు. దీని ఎదురుగు సందులోనే పక్కనే జయంత్ ట్రేడర్స్. మరి ఇక్కడ కొత్త మిషన్లు దొరుకుతాయి, పాత మిషన్లు రిపేర్ చేయబడతాయి. దివుష షోరూమ్, జయంత్ ట్రేడర్స్. సుశీల్ అయితే లోపలికి వెళ్తారు. ఏమేమి దొరుకుతుందో ఒకసారి చూద్దాం. షాప్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ వచ్చేసి ఏ మిషన్లు ఉన్నాయో చూద్దాం. ఉష మోన ఇవన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఎవరి కోసము ఈ షాపింగ్ అంటే, మరి తమ్ముడు భార్య, మా తమ్ముడు భార్యకి తీసుకోవడానికి వచ్చినాం. తమ్ముడు ఊరు నుంచి ఆటో వేసుకొని వచ్చినాడు. ఇవి మిషన్లు అయితే మరి ఏవి తీసుకుంటారో చూద్దాం. మరి సుశీల్ అయితే దీన్ని సజెస్ట్ చేసింది, మోనా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసింది మా తమ్మునికి. మోనా తీసుకుందామని ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అనేది మరి సుశీల దగ్గర ఉన్నటువంటి జిగ్జాగ్ మిషన్. అంటే ఇదే ఉష కంపెనీ, ఇదే మిషన్ ఆమె జిగ్జాగ్ వేసేది. కంపెనీస్ అయితే ఉన్నాయి, హేమ, రాయల్ సన్, చదవండి మీరే పేర్లు. ఇవన్నీ మిషన్లు అయితే ఇవి ఇంకా చాలా రకాల మిషన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండే మిషన్లు అన్నీ ఇవి. ఇవన్నీ జాగ్ మిషన్ ఉన్నాయి. ఇది జిగ్ జాగ్ మిషన్, వాళ్ళు చిన్న మిషన్లు. చిన్న మిషన్లకు మోటార్లు కూడా దొరుకుతాయి అన్ని. మరి భాష మిషన్ బయట ఫిట్ చేస్తుంటే మరి తమ్ముడు ఆడే చేస్తున్నాడు. సిమ్ రైడ్ వర్క్ సంబంధించిన మిషన్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి ఏమేమి దొరుకుతాయి మొత్తం మనమైతే ప్రతి కంపెనీ చూసినాము. ఇవి కాకుండా ఇంకా మిషన్కి సంబంధించిన ప్రతి ఏది పోయినా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. మిషన్ మోటార్ అయినా సరే, మిషన్ పెడల్ అయినా సరే, ఎనీ రిపేర్ ఇక్కడ చేయబడుతుంది. ప్రతి రిపేర్ చేస్తారు ఇల్లు. షోరూమ్ అయితే ఇది పెద్దది, ఉషా షోరూమ్. అదే మరి అన్ని కొత్త స్పేర్ పార్ట్లు తెచ్చి తగిలిస్తున్నాడు అన్న. మరి మిషన్ అయితే తీసుకున్నాము భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా. మరి ఉషా షోరూంలో తీసుకున్నాము, కొత్త తీసుకున్నాము. మోనా కంపెనీ, జయంత్ ట్రేడర్స్. మరి ఇక్కడైతే కుట్టు మిషన్లు రిపేర్ చేయబడును, అమ్మబడును, కొత్త మిషన్లు అమ్మబడును.
అడ్రస్ వచ్చేసి భూపాల్ కాంప్లెక్స్ ఆపోజిట్. మిషన్ తీసుకున్న తర్వాత మరి కుట్టే విధంగా వస్తుందని చెక్ చేస్తుంది. మిషన్ అయితే ఏ విధంగా వస్తుందో చెక్ చేస్తున్నాము, కానీ కుట్టు అయితే కింద సరిగ్గా రావట్లేదు. సెట్ చేసిస్తారా నల్లు? సో కుట్టు కింద ప్రాబ్లం వచ్చింది. కింద ప్రాబ్లం వస్తే ఎప్పుడు కానీ పైన తిప్పాల, పై కుట్టు ప్రాబ్లం వస్తే కింద మనము రిపేర్ చేసుకోవాలా. సుశీలనే అడ్జస్ట్ చేసింది, కుట్టు అయితే చాలా నీట్గా వస్తుంది. కుట్టు అయితే చాలా నీట్గా వస్తుంది. మోనా కంపెనీ మిషన్ తీసుకున్నాం. రిపేర్ చేస్తున్నాడు జిగ్జాగ్ మిషన్. ఇందులోనే ఈ షోరూంలోనే ఎంట్రీలోనే ఆయన ఉంటాడు, ఇక్కడ రిపేర్ చేస్తారు అది అక్కడ కూడా. రిపేర్ కొత్తవన్నీ సెట్ చేయడం. మొత్తానికైతే మరి మోనా కంపెనీకి సంబంధించినది తీసుకున్నాము కమిషన్. ఇందాక సుశీల మిషన్ పుట్టింది కదా, పైన సీటు ఇది వద్దు వేరేది కావాలంటే మళ్ళీ సీటు మారుస్తున్నారు. అది వచ్చేసి మనము కుట్టేటప్పుడు పైన మరి చేయితో ఎత్తకుండా పైన అనేది కాలుతోనే ఉండడానికి పెడల్ బిగిస్తున్నారు. మీరు ఇందాక చూసిన వీడియోలో చూస్తే ఈ సీట్ వేరే ఉంటుంది. ఈ సీట్ వద్దు అని ఈ బ్లూ కలర్ సీట్ తెరుచుకున్నాము, అది కూడా బాగుంది. ఎందుకో ఇది ఇష్టపడినాడు మా వాడు, అందుకే మార్పించినాము. ఇది వేసుకున్నాం సీట్. మళ్ళీసారి సెట్ చేసిన తర్వాత సుశీల అయితే మిషన్ తొక్కి చూస్తుంది, ఇప్పుడు బాగా వస్తుందనే కుట్టు అయితే బాగా వస్తుంది. ఇంకోటి మిషన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా ఆర్గాన్ ఒరిజినాలే వాడమని వాళ్ళు చెప్తున్నారు. ఒక అక్క రిపేర్కి వచ్చింది, ఆయన మామూలు డూప్లికేట్ వేసిందంట, సూదులు అన్నీ రిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తీసుకునేటప్పుడు మీరు ఆర్గాన్వే తీసుకోండి, సూదులు మంచివి ఇదే ఒకటే మిషన్ సూదులు ఇరిపోతున్నాయి అని వచ్చింటే అమ్మ చెప్తున్నాడు ఆర్గాన్ సూదులు మంచి వాడండి అని చెప్తున్నాడు. ఆయిల్ వేసుకోవాలా, మంచి సూదులే వాడాలా. సుశీల అయితే ఇక్కడ అన్నీ సెట్ చేసింది, ఇక్కడ రెడీ అయినాం ఆటో చెప్తలా. అయిపోయిందానే అలా లేట్ అవుతుంది అక్కడ. బిల్ అయితే కట్టినాము, రసీదు ఇచ్చినారు వాళ్ళు. మేము బయటకు వచ్చి సెట్ చేస్తున్నాడు నేను మా తమ్ముడు. మరి మిషన్ అయితే ప్యాక్ చేపియాలని మాట్లాడుతున్నాము, ప్యాక్ చేపిస్తున్నాము. ఎందుకంటే ఊరికి వెళ్ళాలా, దూరం కదా ప్రయాణం.
ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, త్వరగా ప్యాక్ చేయన్నా వెళ్ళి త్వరగా వెళ్ళిపోవాలా అని వారితో మాట్లాడుతున్నాము. అయితే వాళ్ళు తొందరగా మరి ప్యాక్ చేశారు. మరి ఒక అట్ట బాక్స్ తీసుకొని అట్ట బాక్స్లో ప్యాక్ చేయమన్నాము. మిషన్ అయితే ప్యాక్ చేస్తున్నాము, ప్యాక్ చేసినాము. టైం అయితే పరిగెత్తాలా, అక్కడ ఖాళీ స్టూలు పెట్టేసినాము. మిషన్ ఆటో తెచ్చుకొని రాపో, ఆటో తిప్పుకొని వస్తావా? సరేలే, తిప్పుకొని వస్తే మేలు కదా. అయితే ప్యాక్ చేసి రెడీ పెట్టినాము. తమ్ముడు ఆటో తీసుకురానికి ఉన్నాడు, ఆటో స్టార్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మా ఊరి దగ్గర నుంచి వస్తున్నాడు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోవాలని. అయితే మాది గ్యాస్ అయిపోయింటే గ్యాస్ ముందుకు తీసుకొని వచ్చినాడు. ఒక సిలిండర్ పైన ఆటోలో వేసి పంపిస్తున్నాం ఊరికి. మా ఊరు రావడం వల్ల మాకు శ్రమ తగ్గింది. లేదంటే మేము బైక్ పై వెళ్ళాలా, సిలిండర్ వేసుకొచ్చుకోవాలా. కట్టు కాకుండా ఏమన్నా తీసుకోండి. తాడు తాడు కావాలా? ఇక్కడ ఇక్కడ కట్టండి.